హలో చిల్డ్రన్, మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నామా? ఆడ్ వన్ అవుట్, విభిన్నంగా ఉన్నదాన్ని గుర్తించడం. ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని మనం ఆన్సర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనం లాస్ట్ క్లాస్ లో ఏం చేసామమ్మా? కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం, ఆ తర్వాత కొన్ని పిక్చర్స్, కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ కూడా నేర్చుకున్నాం. ఓకేనమ్మా? ఈ రోజు కూడా సేమ్ అలాగేనా, ఫస్ట్ పిక్చర్స్ నేర్చుకుందాం, కంప్యూటర్ లో పిక్చర్స్ నేర్చుకుందాం, తర్వాత కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుందాం. ఇవి నేర్చుకున్న ముందు మీరు ఒకటే ఏం చేయాలమ్మా, మీరు నేర్చుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైనా పిక్చర్స్ నేర్పినప్పుడు లాస్ట్ ఆన్సర్ వస్తుందమ్మా, మీకు ఆన్సర్ చూపిస్తాను అక్కడ కంప్యూటర్ మీద. చూపించినప్పుడు దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు రివిజన్ లో ఈజీ అవుతుంది, ఎందుకంటే మీరు పిక్చర్స్ ని ఎవరు కూడా నోట్స్ మీద డ్రా చేయాల్సిన అవసరాలు లేవు, దాన్ని డ్రా చేయడం కష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారమ్మా, ఎప్పుడు పిక్చర్స్ వచ్చినా కానీ ఆన్సర్ ఎప్పుడైతే లాస్ట్ కి ఆన్సర్ పెట్టేస్తామమ్మా, పెట్టినప్పుడు దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బోర్డు మీద, వర్డ్ ప్రాబ్లమ్స్ రాసినప్పుడు మాత్రం మీరు నోట్స్ లో నోట్ చేసుకోవాలి. ఓకేనమ్మా? ఇక్కడ మనం కంప్యూటర్లో కానీ పిక్చర్స్ నేర్చుకున్నప్పుడు కానీ, తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ నాకంటే ముందు మీకు ఆన్సర్ వస్తుంది. మ్యాక్సిమం టైమ్స్ కూడా నాకంటే ముందు మీకు ఆన్సర్ వస్తుంది. మరి మీకు ఆన్సర్ వచ్చిందా లేదా నాకు విషయం ఎట్లా తెలుస్తుందమ్మా? మీరు ఎవ్రీ క్వశ్చన్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆన్సర్ వచ్చింది అనుకోండి అన్న, బి అంటే 1B అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎప్పుడమ్మా? నేను చెప్పడానికంటే ముందు. ఆ ఆన్సర్ ఏంటో నేను చెప్పడానికంటే ముందు మీరు ఆన్సర్ టైప్ చేయాలి. టైప్ చేసి అప్పుడు వీడియోని కంటిన్యూ చేస్తూ చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చారు. సెకండ్ క్వశ్చన్కి సి అనిపించింది అనుకోండి, నేను చెప్పకముందే 2C అని చెప్పి కామెంట్ బాక్స్లో టైప్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసి అప్పుడు వీడియోని కంటిన్యూ చేయండి. ఆ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్, ఓకేనమ్మా, మీరు ఎంతమంది ఎలా చూస్తున్నారు, ఎన్ని క్వశ్చన్స్ మీకు అర్థమైపోతున్నాయి అనే విషయాన్ని మాకు తెలుస్తుంది. ఓకేనమ్మా? రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, క్లాసు స్టార్ట్ చేద్దాం విత్ పిక్చర్స్. ఫస్ట్ పిక్చర్స్ అమ్మా, తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనమ్మా? ఓకేమ్మా, ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఓకేనమ్మా? ఇక్కడ మీకు ఏ బిసిడి అని ఫోర్ బాక్సెస్ ఉన్నాయి. ఫోర్ బాక్స్లో కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఏది డిఫరెంట్గా అనిపిస్తుందో ఫస్ట్ ఆప్షన్లో, ఈ ఫోర్ ఆప్షన్స్లో కూడా ఏది డిఫరెంట్గా అనిపిస్తుందో 1 అని పెట్టి, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని మెసేజ్ చేయండి. సో క్లాసు పూర్తిగా వినాలమ్మా మీరు. ఎప్పుడైనా సరే మీకు ఆన్సర్ వచ్చినా సరే, ఆన్సర్ వచ్చినా రాకపోయినా సరే, క్లాస్ని కేర్ఫుల్గా విన్నారనుకోండి, కొత్త కొత్త పాయింట్స్ మీరే నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనమ్మా? ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రతి ఒక్క బాక్స్లో కూడా 1, 2, 3 అన్ని బాక్స్లో కూడా చూడమ్మా, 3 లెటర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లెటర్స్ 3 ఉన్నాయి. మీకు ఏది డిఫరెంట్గా అనిపిస్తుంది నాన్న? ఓకేనమ్మా, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ బాక్స్, ఏ బాక్స్ చూడమ్మా, ఏ బాక్స్ ఏముంది, TIC. నెక్స్ట్ బి బాక్స్ చూడమ్మా, CTI. సేమ్ లెటర్స్ ఉన్నాయి చూడండి, TIC ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా టీ ఉంది, ఐ ఉంది, సి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్కి రానమ్మా, ఇక్కడ టీ ఉంది, ఐ ఉంది, సి ఉంది. ఇక మూడు బాక్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, TIC అనే మూడు లెటర్స్ ఉన్నాయి, వాటి ప్లేసెస్ చేంజ్ అయ్యాయి అంతే. కానీ సి బాక్స్లో అబ్జర్వ్ చేయండి అమ్మా, సి బాక్స్లో కొత్తగా ఈ అనే లెటర్ ఉంది, ఇక్కడ అన్ని బాక్స్లలో ఉన్నాయి, ఇక్కడ లేదు. చూసారమ్మా, అన్ని బాక్స్లలో ఉన్నాయి, ఇక్కడ లేదు. ఐ ప్లేస్ ఏమొచ్చిందమ్మా, ఈ వచ్చింది. కానీ అన్ని బాక్స్లో మాత్రం TIC అనే మూడు లెటర్సే అన్ని బాక్స్లలో ఉన్నాయి, ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, డిలో ఉన్నాయి. కానీ సిలో మాత్రం కొత్తగా వేరే లెటర్ వచ్చింది, ఈ అనే లెటర్ కొత్తగా వచ్చింది. అంటే ఇది డిఫరెంట్గా ఉందా లేదమ్మా, ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఈ ఒక్క బాక్స్ డిఫరెంట్గా ఉంది. సో ఏది డిఫరెంట్గా ఉంటే అదే మన ఆన్సర్. ఇది కూడా 2021 నవోదయ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అన్న ఇది. సో నేను ఇక్కడ సి దగ్గర రెడ్ బాల్ పెట్టాను కదా, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, మీరు నోట్ చేసుకోవాల్సిన పని ఏముంటుందన్న, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవటం, రివిజన్లో దాన్ని, ఓకేనమ్మా, పిక్చర్స్ వస్తుంటే మీకు గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, నెక్స్ట్ వన్ కంటిన్యూ చేద్దాం. ఓకేనమ్మా, సెకండ్ క్వశ్చన్ చూడండి. మీకు ఇక్కడ చూడగానే ఏది అనిపిస్తుందో ఆన్సర్, 2 అని పెట్టండి. ఏ ఆప్షన్ వస్తే ఏ, బి అయితే బి, సి అయితే సి, టి అయితే డి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. ఓకే, ఇప్పుడు చూడమ్మా, మీకు ఏది డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏ బి సిడిలలో ఏది డిఫరెంట్గా అనిపిస్తుంది, రైట్ అన్న? ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్లో లెఫ్ట్ సైడ్ ఏదో ఒక సింబల్ ఉందన్న, ఏదో ఒక చిన్న మార్క్ లాంటి ఇచ్చాడు. తర్వాత రైట్ సైడ్ కార్నర్లో కూడా, రైట్ సైడ్ టాప్ కార్నర్లో కూడా ఏదో ఒక మార్క్స్, ఒక సింబల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బి బాక్స్లో కూడా చూడమ్మా, ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి, లెఫ్ట్ టాప్ రైట్. నెక్స్ట్ సి బాక్స్లో కూడా ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే సింబల్స్ ఉన్నాయి. డి బాక్స్లో ఇక్కడ ఎలాంటి సింబల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే సింబల్స్ ఉన్నాయి. మరి మనకి ఏది డిఫరెంట్గా అనిపిస్తుంది, ఓకేనమ్మా, మీకు ఏది డిఫరెంట్గా అనిపిస్తుంది, అది ఆన్సర్ ఒకసారి టైప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి అమ్మా. ఓకేనా? రైట్, ఇక్కడ ఏ బాక్స్ దగ్గరేనమ్మా, ఏ బాక్స్లో ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చాడమ్మా, కౌంట్ చేయండి, 1, 2, 3. ఓకేనమ్మా? ఇక్కడ పైన చూడండి,
వన్ టూ త్రీ టోటల్గా చూడమ్మా, ఇక్కడ త్రీ సర్కిల్స్ ఉన్నాయి, పైన కూడా త్రీ సర్కిల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, నెక్స్ట్ బి బాక్స్ దగ్గరనమ్మా, బి బాక్స్లో కూడా వీటిని కౌంట్ చేయండి, వన్ టూ త్రీ ఫోర్. ఇక్కడ చూడమ్మా, వన్ టూ త్రీ ఫోర్, టాప్లో ఫోర్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫోర్ ఉన్నాయి. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది ఫోర్. ఓకే, నెక్స్ట్ సి బాక్స్ దగ్గరనమ్మా, సి బాక్స్లో ఇక్కడ ఎన్ని కౌంట్ చేయండి, వన్ టూ త్రీ ఫోర్. ఇక్కడమ్మా వన్ టూ త్రీ, కిందనేమో ఫోర్ ఉన్నాయి, ఇక్కడేమో త్రీ ఉన్నాయి నాన్న. నెక్స్ట్ డి బాక్స్ దగ్గరనమ్మా, డి బాక్స్లో కూడా కౌంట్ చేద్దామా, వన్ టూ, ఇక్కడ ఉన్నాయమ్మా వన్ టూ, ఇక్కడ టూ ఉన్నాయినా, ఇక్కడ కూడా టూ ఉన్నాయి. ఆ సింబల్స్ వాటి నేమ్స్ తప్పని లేదు, కానీ మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారమ్మా, ఏ బాక్స్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయో అక్కడ ఎన్ని ఉన్నాయి, అంటే ఇక్కడ త్రీ ఉంటే ఇక్కడ త్రీ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ బి బాక్స్లో కూడా చూడండిమ్మా, ఇక్కడ ఫోర్ అంటే ఇక్కడ ఫోర్, అంటే ఈక్వల్గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. డి బాక్స్లో చూడండి, ఇక్కడ టూ ఉంటే ఇక్కడ టూ ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క బాక్స్లో కూడా లెఫ్ట్ సైడ్ ఎన్ని సింబల్స్ ఉన్నాయో, టాప్ రైట్లో అంటే పై వైపు కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి, అంటే ఈక్వల్ నెంబర్స్. ఇక్కడ త్రీ ఉంటే ఇక్కడ త్రీ ఉన్నాయి, ఇక్కడ బి బాక్స్లో ఇక్కడ ఫోర్ ఉంటే ఇక్కడ ఫోర్ ఉన్నాయి, డి బాక్స్లో ఇక్కడ టూ ఉంటే టూ, అంటే ఈక్వల్గా లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. కానీ సి బాక్స్లో ఎలా ఉన్నాయమ్మా, ఇక్కడ ఫోర్ ఉంటే ఇక్కడ త్రీ ఉన్నాయి. ఒకనమ్మా ఈక్వల్గా ఉన్నాయా, ఈక్వల్గా లేవు ఈ రెండు కూడా. ప్రతి ఒక్క బాక్స్లో చూడండి, ఏ బాక్స్లో చూడండి, త్రీ త్రీ ఈక్వల్, ఫోర్ ఫోర్ ఈక్వల్, ఈక్వల్ అంటే ఏందమ్మా సమానంగా ఉన్నాయి. ఇక్కడ డి బాక్స్లో టూ టూ, అది కూడా ఈక్వల్గా ఉన్నాయి. కానీ సి బాక్స్లో ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ ఉన్నాయి, అంటే ఏంటమ్మా సి అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది, అవునా? సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సో సి దగ్గర రెడ్ బాల్ పెట్టానమ్మా, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు రివిజన్లో రెడ్ బాల్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అనుకొని గుర్తుంచుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. మీకు ఇంతకుముందు అడిగిన రెండు ప్రశ్నలు కూడా 2021 నవోదయ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలేనమ్మా. ఇప్పుడు మనం కొత్తగా కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసాం, అవి ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. సో మీకు ఆన్సర్ అనిపిస్తే ఈ థర్డ్ క్వశ్చన్ కన్నా త్రీ అని పెట్టి ఏ ఆన్సర్ అయితే ఏ, బి అయితే బి, తెలుసు కదమ్మా, సి అయితే సి, డి అయితే డి, ఏదైతే అది ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకేనమ్మా, ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చాలా సింపుల్ అమ్మా. ఇది నేను మీకు ముందే చెప్పాను, చాలా ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం నేను క్లాస్లో 10 చెప్తే 10 కూడా మీకు మ్యాక్సిమం మీకు తెలిసినవి వస్తాయమ్మా. ఓకేనా, కానీ ఎనాలిసిస్ నేర్చుకోవాలి మనకి. ఓకేనా, మనం ఎనాలిసిస్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూడమ్మా, ఏ బాక్స్, బి బాక్స్, డి బాక్స్ లో సేమ్ సింబల్ ఉంది. ఏంటమ్మా సేమ్ సింబల్ అంటే రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం. ఓకేనమ్మా, ఏలో దీర్ఘచతురస్రం ఉంది, రెక్టాంగిల్ ఉంది, బిలో రెక్టాంగిల్ ఉంది, డిలో రెక్టాంగిల్ ఉంది, కానీ సిలో ఏముంది నాన్న, సిలో ట్రయాంగిల్ ఉంది. ఓకేనమ్మా, ఇవన్నీ ఒకటే సింబల్స్, సేమ్ సింబల్స్, కానీ ఇక్కడ సి బాక్స్లో ఉన్న ట్రయాంగిల్ అనేది డిఫరెంటే కదా. ఇవన్నీ ఏమో ఏబిడిలలో ఉన్నాయి, ఏంటమ్మా రెక్టాంగిల్స్, కానీ సి అనేది డిఫరెంట్గా వేరే షేప్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏది డిఫరెంట్గా ఉంటే అదే మన ఆన్సర్, కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. మీకు ఏది ఆన్సర్ అనిపిస్తుందో అది టైప్ చేయండి అమ్మా, ఒకసారి వీడియోని పాజ్ చేయాలి, ఆన్సర్ టైప్ చేయాలమ్మా. రైట్, మీకు ఏది ఆన్సర్ అనిపిస్తుందమ్మా, ఏది డిఫరెంట్గా అనిపిస్తుంది ఇచ్చిన ఆప్షన్స్లో, ఒకసారి అన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే, రాని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే జాగ్రత్తగా వినాలమ్మా. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ ఏ బాక్స్ చూడండి, అవుట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది, ఇన్సైడ్ కూడా ట్రయాంగిలే ఉంది. అవుట్ సైడ్ ఎలాంటి షేప్ ఉందో ఇన్సైడ్ కూడా అలాంటి షేపే ఉంది, అవునా? ఆ షేప్తో పని లేదమ్మా మనకి ఇక్కడ. బయట సైడ్ అంటే అవుట్ సైడ్ ఏముందమ్మా, ఒక ట్రయాంగిల్ ఉంది, ఇన్సైడ్ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది. సో నెక్స్ట్ బి బాక్స్కి రండి, అవుట్ సైడ్ ఏముందమ్మా, బయట వైపు ఏముంది, ఒక రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం ఉంది, ఇన్సైడ్ కూడా ఏముంది నాన్న, ఒక రెక్టాంగిలే ఉంది, అంటే అవుట్ సైడ్ ఎలాంటి షేప్ ఉందో ఇన్సైడ్ కూడా అలాంటి షేపే ఉంది. సి దగ్గరికి రానమ్మా, సి దగ్గర అవుట్ సైడ్ సర్కిల్ ఉంది, ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉంది. నెక్స్ట్ డి బాక్స్ దగ్గర అండి, అవుట్ సైడ్ ఒక స్క్వేర్ ఉంది, ఇన్సైడ్ కూడా స్క్వేరే ఉంది. మీరు ఏం అబ్జర్వ్ చేశారమ్మా, ఏ బి అండ్ డిలలో అవుట్ సైడ్ ఎలాంటి షేప్ ఉందో, అవుట్ సైడ్ ఎలాంటి షేప్ ఉందో ఇన్సైడ్ కూడా అలాంటి షేపే ఉంది. మీరు చూడండి ఒకసారి, ఏలో అవుట్ సైడ్ ఇన్సైడ్ సేమ్ షేప్, బిలో కూడా అవుట్ సైడ్ ఇన్సైడ్ సేమ్ షేప్ ఉంది, డిలో కూడా అవుట్ సైడ్ ఇన్సైడ్ సేమ్ షేప్ ఉంది, కానీ సిలో అవుట్ సైడ్ ఏమో సర్కిల్ ఉంటే ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉంది, వేరు వేరు షేప్స్ ఉన్నాయి. సో ఇచ్చిన ఫోర్లో కూడా మీకు ఏది డిఫరెంట్గా అనిపించింది, సి అనేది డిఫరెంట్గా ఉంది. సో మన టాపిక్ పేరేంటమ్మా, ఆడ్ వన్ అవుట్, విభిన్నంగా ఉన్నదాన్ని గుర్తించడం. సో ఇక్కడ ఏది భిన్నంగా ఉంది నాన్న, ఓకేనా, సి అనేది డిఫరెంట్గా ఉంది, కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. ఓకేనమ్మా, ప్రీవియస్ ఎగ్జామ్లో మనం మీకు వాట్సాప్లో మీకు పంపించిన ఎగ్జామ్లో ఉంది కదా,
ఈ టైప్ ఆఫ్ లో క్వశ్చన్ వచ్చిందా? ఓకేమ్మా చూడండి ఒకసారి, దీనికి ఆన్సర్ వచ్చేసిందా? రైట్ అమ్మా. ఇక్కడ ఏ బాక్స్ చూడండి ఒకసారి, ఏ బాక్స్ లో వన్ లైన్ టూ లైన్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? వన్ టూ. ఓకే నెక్స్ట్ సి బాక్స్ లో చూడండి, వన్ టూ. ఓకేనమ్మా, లైన్ సెగ్మెంట్స్ అంటారు కానీ మనం రెగ్యులర్ గా మనం వాడే వర్డ్ ఏంటంటే లైన్ అనే వర్డ్ ఎక్కువ వాడతాం కాబట్టి లైన్స్ అనుకోండి కొద్దిసేపు. ఓకేనమ్మా, ఏలో టూ లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సిలో వన్ టూ లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ డిలో చూడమ్మా వన్ లైన్ టూ లైన్స్ ఉన్నాయి, కానీ బిలో మాత్రమే సింగిల్ లైన్ ఉంది, వన్ లైన్ ఉంది. ఏలో టూ లైన్స్ ఉన్నాయి, బిలో వన్ లైన్ ఉంది, నెక్స్ట్ సిలో టూ లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ డిలో కూడా టూ లైన్స్ ఉన్నాయి. చూసారమ్మా అక్కడ చూడగానే ఆ బ్లూ కలర్ లెటర్స్ చూడగానే, బ్లూ కలర్ నెంబర్స్ చూడగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఏంటమ్మా, ఇక్కడ టూ వన్ టూ టూ అన్ని టూ లైన్స్ ఫామ్ అయింది అన్ని పిక్చర్స్ కూడా, కానీ ఇక్కడ మాత్రం సింగిల్ లైన్, ఓన్లీ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఏది డిఫరెంట్ గా ఉంది నాన్న? బి అనేది డిఫరెంట్ గా ఉంది. సో బి ఇస్ అవర్ ఆన్సర్, ఏది డిఫరెంట్ గా అనిపిస్తే అదే మన ఆన్సర్ అమ్మా. ఓకేనా, ఏ అనేది టూ లైన్స్ ఫామ్ అయింది, ఏలో ఉన్న పిక్చర్ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ, నెక్స్ట్ సిలో కూడా టూ లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ డిలో టూ లైన్స్ ఉన్నాయి, కానీ సిలో బిలో మాత్రం ఓన్లీ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంది. సో బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ పిక్చర్ చూడండి, మీకు ఏది ఆన్సర్ అనిపిస్తే అది టైప్ చేయండి. ఓకేనమ్మా, ఇప్పుడు నేను చెప్పేది వినండి అమ్మా. ఏబిసిడిలో ఫోర్ ఆప్షన్స్ లో కూడా ఓకేనమ్మా ఏదో ఒక యారోస్ ఉన్నాయి, సో ఆ యారోస్ లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. మంచిగా అబ్జర్వ్ చేయండి అమ్మా, విత్ ఇన్ 10 సెకండ్స్ లోపే మీకు ఆన్సర్ వస్తుంది ఎప్పుడైనా సరే. చూడగానే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వచ్చేస్తుంది మీకు మాక్సిమం మెంబర్స్ కి. ఓకేనా, చాలా మంది కూడా చూడగానే విత్ ఇన్ 10 సెకండ్స్ లోపే ఆన్సర్ వస్తుంది. మీరు కూడా చూడగానే 10 సెకండ్స్ లోపే ఆన్సర్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయాలి. మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే మాకు తెలుస్తుందమ్మా మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారు, మీకు ఎంత అర్థమవుతుంది అనే విషయం మాకు తెలుస్తుంది. సో మీరు ఏం చేయాలమ్మా, కామెంట్ బాక్స్ లో వెంటనే ఆన్సర్ టైప్ చేయండి, నేను చెప్పకముందే మీరు ఆన్సర్ టైప్ చేయాలి అక్కడ. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి ఏ బాక్స్ లో చూడండి ఒకసారి, జస్ట్ యారో మార్క్స్ ఇటు ఉన్నాయమ్మా, టూ యారో మార్క్స్. ఈ యారోస్ కి చివరిలో ఏమున్నాయమ్మా, చిన్న సర్కిల్స్ ఉన్నాయి. ఓకేమ్మా, నెక్స్ట్ బి బాక్స్ లో కూడా ఇటు ఒక యారో ఉంది, ఇటు ఒక యారో ఉంది, వాటి కూడా చివరిలో టూ సర్కిల్స్ ఉన్నాయి. సి బాక్స్ లో కూడా సేమ్ యారోస్ ఉన్నాయి, నెక్స్ట్ వాటి చివరిలో టూ సర్కిల్స్ ఉన్నాయి. డిలో కూడా యారోస్ ఉన్నాయి, వాటి చివరిలో సర్కిల్స్ ఉన్నాయి. కానీ మీరు ఏం అబ్జర్వ్ చేశారమ్మా, ఏ బాక్స్ లో టూ యారోస్ కూడా, ఏ బాక్స్ లో చూడమ్మా టూ యారోస్ కూడా ఇటువైపు వెళ్తున్నాయి. ఓకేనా, ఒకే డైరెక్షన్ ఉన్నాయి, రెండు కూడా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి, మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉన్నాయి. అవునా, వాటి చివరిలో రెండు సర్కిల్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ సిలో చూడండి, సిలో కూడా టూ సర్కిల్స్ కూడా, సారీ టూ యారోస్ కూడా ఒకే వైపు వెళ్తున్నాయి. సి బాక్స్ లో చూడమ్మా, సి బాక్స్ లో రెండు యారోస్ కూడా ఒకే వైపు డైరెక్షన్, వాటి డైరెక్షన్ రెండు కూడా ఒకే వైపు వెళ్తున్నట్లుగా ఉంది. రెండు సర్కిల్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ డి బాక్స్ లో చూడమ్మా, ఈ రెండు యారోస్ కూడా ఓకేనా, ఈ రెండు యారోస్ కూడా ఒకే వైపు వెళ్తున్నాయి, వీటి డైరెక్షన్ కూడా ఒకే వైపు ఉంది, సర్కిల్స్ కూడా పక్క పక్కనే ఉన్నట్లుగా ఉంది. కానీ బిలో చూడమ్మా, మనం ఏ సీడీలలో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ బి బాక్స్ లో అలా లేదమ్మా. ఈ యారో ఇటువైపు వెళ్తుంది, ఇంకో సెకండ్ యారో కింద వైపు వస్తుంది, ఫస్ట్ యారో పైవైపు వెళ్తున్నట్లుగా ఉంది, సెకండ్ యారో కింద వైపు వెళ్తున్నట్లుగా ఉంది. కానీ ఏలో కానీ సిలో కానీ డిలో కానీ ఉన్న టూ యారోస్ కూడా ఒకే డైరెక్షన్ వెళ్తున్నాయి, కానీ బిలో మాత్రం డిఫరెంట్ డైరెక్షన్స్, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తున్నట్లుగా ఉంది. సో ఏది డిఫరెంట్ గా ఉందమ్మా, ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో కూడా బి అనేది డిఫరెంట్ గా ఉంది. ఏది డిఫరెంట్ గా ఉంటే అదే మన ఆన్సర్ కదా. సో ఇక్కడ బి దగ్గర బాల్ పెట్టానమ్మా, రెడ్ బాల్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, మీరు పిక్చర్స్ చాలా శ్రద్ధగా వింటారు, ఈజీగా వస్తాయి. మీకు ఇక్కడ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, వీడియో పాజ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనమ్మా, ఓకే చిలన్. ఇప్పటివరకు మనం కంప్యూటర్లో పిక్చర్స్ ఆడ్ వన్ అవుట్ అంటే ఏది డిఫరెంట్గా ఉండదాన్ని, ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలానో నేర్చుకున్నాం. ఇప్పటివరకు కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేశాం, ఇప్పుడు కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ బోర్డు మీద ప్రాక్టీస్ చేద్దామన్నా చూడండి. ఓకేనమ్మా, వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూసే ముందు మీకు వీడియో నచ్చిందా ఒకసారి లైక్ చేయండి, తర్వాత ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఒకసారి షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు లైకుల ద్వారా తెలుస్తుందమ్మా. సో మీ ఎంకరేజ్మెంట్ అంతా బాగుంటే మాకు ఇంకా ఎక్కువ చెప్పాలనే సంతోషం కూడా మాకు ఉంటుంది కదా. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకేనమ్మా, వర్డ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ వన్ ఇది. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే విభిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి, విభిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఓకేనమ్మా, ఈ ఆప్షన్ చూడండి ఒకసారి, ఏ క్యారెట్, బి పొటాటో, సి గ్రేప్స్, డి క్యాబేజ్. మీకు ఏది డిఫరెంట్ గా అనిపించింది నాన్న? చాలా సింపుల్, మాక్సిమం టైమ్స్ నేను చెప్పాను, మాక్సిమం టైమ్స్ నేను చెప్పకముందే మీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పాను. ఎక్కడ మీకు హార్డ్ అనిపించింది టాపిక్ కానీ
సో చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, క్యారెట్, పొటాటో, గ్రేప్స్, క్యాబేజ్లో ఏది డిఫరెంట్గా అనిపించిందమ్మా? మనకు తెలుసు దీంట్లో తెలియని పదాలు ఏమైనా ఉన్నాయమ్మా? మనకి క్యారెట్ తెలుసు, పొటాటో అంటే ఏందమ్మా బంగాళదుంప అంటారు, ఆలుగడ్డ అంటారు తెలుసు, గ్రేప్స్ తెలుసు, క్యాబేజ్ తెలుసు, మనకు తెలియని పదాలు ఏం లేవు. మన నాలుగు ఆప్షన్స్ కూడా మనకు తెలిసినాయే, కానీ ఏది డిఫరెంట్గా ఉంది ఇక్కడ? క్యారెట్, పొటాటో, క్యాబేజ్ అనేవి వెజిటబుల్స్. క్యారెట్, పొటాటో వెజిటబుల్స్ అనేవి. క్యారెట్, పొటాటో, క్యాబేజ్ అనేవి ఏంటమ్మా? వెజిటబుల్స్ అంటే కూరగాయలు. కానీ గ్రేప్స్ అనేవి ఏంటమ్మా? పండ్లు, ఫ్రూట్స్ అంటాం. ఈ మూడేమో క్యారెట్, పొటాటో, క్యాబేజ్ అనేవి ఏంటమ్మా? వెజిటబుల్స్. ఎక్సెప్ట్ దిస్ వన్, ఎక్సెప్ట్ దిస్ వన్, రిమైనింగ్ ఆల్ ఆర్ వెజిటబుల్స్. మరి ఇదేంటమ్మా? ఫ్రూట్స్. గ్రేప్స్ అనేది ఏంది? ఫ్రూట్స్ కేటగిరీకి వస్తుంది. క్యారెట్, పొటాటో, క్యాబేజ్ అనేవి వెజిటబుల్స్. కానీ ఇది ఆ గ్రూప్లో లేదమ్మా, వెజిటబుల్స్ గ్రూప్లో లేదు. ఇది డిఫరెంట్గా ఉంది. ఏది డిఫరెంట్గా ఉంటే అదే మన ఆన్సర్ అంటాం. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో కూడా ఏది డిఫరెంట్గా ఉంది అన్నా? గ్రేప్స్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ గ్రేప్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? సిలో ఉంది. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. వర్డ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే అన్నా మీరు ఏం చేస్తారంటే నోట్బుక్లో నోట్ చేసుకోవాలి విత్ ఆప్షన్స్. వర్డ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే విత్ ఆప్షన్స్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ పెట్టుకోండి, వర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ మీ నోట్బుక్లో రాసుకోవాలి. వర్డ్ ప్రాబ్లమ్స్ అని పెట్టుకొని ఫస్ట్ వన్ రాసి అన్ని ఆప్షన్స్తో సహా రాసుకొని ఏది ఆన్సర్ అనుకున్నది కూడా రాసుకోవాలి. మీకు వీలుంటే సిఐ గ్రేప్స్ అని ఎందుకు పెట్టుకున్నాం కూడా మీరు తెలుగులో రాసుకోండి. అవసరం అయితే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ రాసుకోండి. మిగిలిన అన్ని కూడా ఎక్సెప్ట్ దిస్ వన్, రిమైనింగ్ ఆల్ ఆర్ వెజిటబుల్స్ అని రాసుకోవచ్చు. ఓకేనమ్మా? మీకు కంఫర్ట్గా ఉన్న లాంగ్వేజ్లో రాసుకోండి. కానీ ఎందుకు అన్న ఆప్షన్స్ కూడా మీరు, ఓకేనా, ఈ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనే విషయాన్ని కూడా మీరు కింద నోట్ చేసుకుని అనుకోండి. మీకు రివిజన్లో చాలా ఈజీ అవుతుంది. ఓకేనమ్మా? సెకండ్ ప్రాబ్లం చూద్దామా? ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. క్వశ్చన్ ఫార్మేషన్ రకరకాలుగా అడుగుతుందమ్మా. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటారు, స్పాట్ ద ఆడ్ వన్ అవుట్, ఆర్ సెలెక్ట్ ద డిఫరెంట్ వన్, ఇలా రకరకాలుగా అడుగుతుందమ్మా. దాని ఒకటే మీనింగ్, వాటన్నిటి మీనింగ్ ఒకటే అన్నమ్మా. డిఫరెంట్గా ఏది ఉంది ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో, ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ ఇచ్చిన నాలుగు ఆప్షన్లో కూడా ఒకటి మాత్రం తేడాగా విభిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి ఒకసారి. ఏ ఆప్షన్ ఐస్, బి ఇయర్స్, సి హ్యాండ్స్, డి లంగ్స్? మీకు ఏది డిఫరెంట్గా అనిపించింది నాన్న? ఇందులో మనకు తెలియని పార్ట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. ఈ ఐస్ కళ్ళు మనకు తెలుసు, ఇయర్స్ చెవులు, హ్యాండ్స్ అంటే చేతులు, లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఈ ఫోర్ కూడా మన బాడీ పార్ట్సే, మన ఆర్గాన్స్, మన హ్యూమన్ ఆర్గాన్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు కదా. సో మీకు ఏది డిఫరెంట్గా అనిపించింది నాన్న? వచ్చేసింది ఆన్సర్. సరే చూడమ్మా, ఐస్. ఓకేనమ్మా, నేను మీకు ఇప్పుడు ఎదురుగా ఉన్నాను, నా ఐస్ కనిపిస్తున్నాయి, ఇయర్స్ కనిపిస్తున్నాయి, హ్యాండ్స్ కనిపిస్తున్నాయి, అవునా? కానీ లంగ్స్ కనిపిస్తాయమ్మా? ఎవరికైనా సరే లంగ్స్ అనేవి బయటికి కనిపిస్తాయా? కనిపించవు. ఐస్, ఇయర్స్, హ్యాండ్స్ అనేవి బయటికి విజిబుల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటారు. లంగ్స్ అనేది ఇంటర్నల్ ఆర్గాన్స్. ఓకేనమ్మా, ఈ మూడు కూడా, ఐస్, ఇయర్స్, హ్యాండ్స్ అనేవి మనకి బయటికి కనిపించే అవయవాలు, మన బాడీ పార్ట్స్ బయటికి కనిపిస్తాయి ఎవరి అయినా సరే. కానీ లంగ్స్ అనేది ఇంటర్నల్ ఆర్గాన్, అంతర్గత అవయవాలు అంటే బాడీ లోపల ఉండే పార్ట్ ఇది. ఓకేనమ్మా, ఐస్, ఇయర్స్, హ్యాండ్స్ అనేవి బయటికి కనిపించే బాడీ పార్ట్స్, కానీ లంగ్స్ అనేవి కనిపించవునన్నా, లంగ్స్ అనేవి కనిపించవు. సో ఏదైతే డిఫరెంట్గా అనిపిస్తుందో అదే మన ఆన్సర్ అని మొదటి నుంచి అనుకుంటున్నాం కదా. ఐస్, ఇయర్స్, హ్యాండ్స్ అనేవి బయటికి కనిపించే బాడీ పార్ట్స్, కానీ లంగ్స్ అనేవి బయటికి కనిపించవునన్నా. ఏదైతే డిఫరెంట్గా ఉందో అదే మన ఆన్సర్ అనుకుంటున్నాం కాబట్టి లంగ్స్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ కూడా గుర్తుంచుకున్నామా? ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ కూడా బాడీ పార్ట్సే, మన బాడీ పార్ట్సే. కానీ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్ అనేవి బయటికి విజిబుల్గా ఉంటాయి, కానీ లంగ్స్ అనేవి కనిపించవు. ఓకేనమ్మా, ఎక్సెప్ట్ దిస్ వన్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. లంగ్స్ అనేది ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ఏది డిఫరెంట్గా ఉందాం ఇక్కడ? డి, లంగ్స్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి లంగ్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? డిలో ఉంది. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, టాపిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా, ఇంట్రెస్ట్గా ఫన్నీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్కడ మీకు హార్డ్ అనేది అనిపించదు, అంత ఈజీగా నేర్చుకోవచ్చు నాన్న. కానీ తెలిసిన టాపిక్ అయినా సరే మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో బ్యాక్ పెట్టుకొని, బ్యాక్ పాజ్ చేసుకొని అయినా ఒకసారి పాజ్ చేసుకొని బ్యాక్ వెళ్ళినా సరే మళ్ళీ ఒకసారి క్లాస్ వినాలి. ఓకేనమ్మా, ఇంకా వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే పక్కన ఒక లింక్ ఇస్తానమ్మా, ఆ లింక్ చూసి, వీడియో లింక్ ఉంటుంది ఆ లింక్ చూసి వాట్సాప్లో జాయిన్ కాండి. వాట్సాప్లో జాయిన్ కావడం వల్ల ఏంటి యూజ్ అంటే మీకు డైలీ ప్రాక్టీస్ కొరకు ఎగ్జామ్ పేపర్లు సెండ్ చేస్తాం, వాటితో పాటు అప్పుడప్పుడు ప్రాక్టీస్కి వ్యతిరేక పదాలు అంటే యాంటానిమ్స్ లాంటివి లిస్ట్ పంపుతూ ఉంటాం, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో
మీరు క్లాస్ ఎంత ఇంపార్టెంట్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. ఇంకా జాయిన్ కాని వారు ఎవరు ఉంటే పక్కన ఈ వీడియో చూసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండమ్మా. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం.